हेलो व्यूअर्स अंदर की नमस्ते मन तो प्रमुख साइकोलॉजिस्ट मरियु सॉफ्ट स्किल्स ट्रेनर नंडूरी वेंकट सुब्बाराव गारु मन मालाद सर नमस्ते सर और प्रत्येक प्रश्न सर इटीवल कालों में एक्कड़ चूसिना गानी हरासमेंट्स अनेवी बागा पेरिगिपोतुन्नायि ఈ హెరాస్మెంట్స్ తో పాటు ఒక వ్యక్తిని పర్టిక్యులర్గా టార్గెట్ చేయడం అనేటువంటిది పెరిగిపోతుంది. ఇక కొన్ని లైంగిక వేధింపులో అనుకోండి, కొన్ని ఆఫీసెస్లో అయితే ఫైల్ దాచేయటం కావాలని వాళ్ళు చెప్పినట్టు వినకపోవటము, లేకుంటే వాళ్ళకి లొంగలేదను ఫైల్ దాచేయటం, ఇట్లావి కొన్ని చేస్తూ ఉంటారు. కొంత కొంతమంది మనకంటే వీడు ఎదిగిపోతున్నాడు, మనకంటే పెద్దవాళ్ళు ఎవరైతే బాస్ ఉన్నారో, బాసు కానీ కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దగ్గర వీళ్ళు తలలో నాలుకలాగా నాంతున్నాడు, వచ్చిన తక్కువ అనతి కాలంలోనే ఎక్కువగా తొందరగా ఎదిగిపోయాడు, ఎదిగిపోతున్నాడు అని చెప్పి కొంతమంది కొంత వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఉంటారు. అసలు ఏదైనా కానివ్వండి, కారణం ఏదైనా కానివ్వండి, పరిస్థితి ఏదైనా కానివ్వండి, ఒక మనం పనిచేసే ఆఫీసులో కానీ, మనం ఉండేటువంటి చుట్టుపక్కల ప్రాంతంలో కానీ, మనల్ని పని కట్టుకొని ఎవరైనా టార్గెట్ చేస్తే దాన్ని ఎలా అధిగమించాలి, అధిగమించడానికి మనకు అసలు ఎలాంటి లక్షణాలు ఉండాలంట? మంచి ప్రశ్న అండి, కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్. ఓకే, ఎందుకంటే టార్గెట్ చేయటము అనేది చాలా విస్తృతమైన మాట. అంటే ఈ టార్గెట్ చేయడంలో మీరు అన్నట్టు రకరకాల హెరాస్మెంట్లు ఉన్నాయి, రకరకాల ఇవి ఉన్నాయి. మన వైపు నుంచి ఆలోచించితే దీన్ని ఒకటి మన వైపు నుంచి ఆలోచించడం, రెండు అవతల వాళ్ళ పక్కన నుంచి ఆలోచించడం, రెండు రకాలుగా చెప్పుకుందాం. ముందు మన వైపు నుంచి ఆలోచించడం అంటే అవతల వ్యక్తి మనని టార్గెట్ చేయటం వల్ల మనకి ఏ నష్టం జరుగుతుంది, అంటే వృత్తిలో మన ఎదుగుదలకి ఏ రకంగా అడ్డుపడుతుంది ప్రొఫెషన్లో కానీ, లేదు మానసికంగా మనకు ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది, అంటే మనని చూసి వికరించటం, సూటిపోటి మాట్లాడటం, మన గురించి వదంతులు వ్యాప్తి చేయటం చేస్తే ఒకటి మన ప్రమోషన్ సాగిపోవటం, లేకపోతే మనం టార్గెట్లు మనం అనుకున్న టార్గెట్ మనం రీచ్ కాకపోవటం, లేకపోతే మనకు అనుకున్న మార్కులు రాకపోవటం చదువులోనో ఇంకోటో, వాటి వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతినటం, ఇలాంటివి జరగచ్చు. లేదు ఏం జరుగుతుంది ఇంతకన్నా ఏదన్నా, అంటే ఇంకేది మీరు అన్నారు చూసారా, లైంగిక వేధింపులు ఇంకొకటి ఏంటో, అంటే మనకి శారీరక హాని కూడా జరుగుతుంది. అంటే మనం రాబోయే అభివృద్ధికి అడ్డుపట్టడం కాకుండా శారీరక హాని, లేదా మన పరువు ప్రతిష్టలకు ఇబ్బంది కలగటం, మన గురించి ఇంకోటి ఏదో చేస్తుంటే చేయటం. సో అసలు ముందు మనం మనకు జరుగుతున్న నష్టం ఏంటి అనేది ప్రాక్టికల్ నష్టం అంచనా వేసుకోవాలి. వాడంటే వాడు చూడంగానే నన్ను నా గురించి ఏదో చెప్తాడు, వాడు చెవి కోరుకుంటారు, అంటే మానసిక నష్టాలని ప్రాక్టికల్ నష్టాలని మనం విడదీసుకోగలిగి ఉండాలి. వాళ్ళు ఏదో మనం ఎక్కిరిస్తున్నారని, మన గురించి చెప్పుకుంటున్నారని మనం బాధపడిపోయి అందరూ మన గురించి ఏదో అనుకుంటున్నారు, నా పరుగు పోతుందని ఫీల్ అయిపోతే, అంటే అవతల వాడు నిజంగా ఏమి చేయటల్లా, ఊరికినే చిన్న రెండు మూడు మాటల ద్వారా మిమ్మల్ని మీ పని చేసుకునేకుండా చేస్తున్నాడు. అక్కడ అవతల వాడి తప్పు కన్నా మీ తప్పు ఎక్కువ ఉంది అవి పట్టించుకోవడం. అందుకని అంటే ఏది నిజంగా పట్టించుకోవాల్సిన విషయము, ఏది నిజంగా పట్టించుకోకుండా వదిలేయాల్సిన విషయం అనేది మనకు క్లారిటీ తెచ్చుకోవాలి ఫస్ట్. చాలామంది ఈ క్లారిటీ దగ్గరే ఫోకస్ కోల్పోతున్నారు. ఎలా ఎంతసేపు ఏమని ఆలోచిస్తారంటే, అసలు వాడు నన్ను ఎందుకు ఇలా అనాలి, అసలు అవతల వాడు నన్ను ఎందుకు టార్గెట్ చేయాలి, నేను అంతా కరెక్ట్గానే ఉన్నాను కదా, నేను బాగానే ఉన్నాను కదా, నన్ను ఎందుకు చేయాలి, నన్ను ఎందుకు చేయాలి అనే ఒక ఈ పీకులాటకి వెళ్ళిపోయి ఇదే ఆలోచించి అవతల వాడు మనం ఒకసారి ఎక్కిరిస్తే మనం 10 సార్లు ఎక్కిరించుకుంటున్నాం. అవతల వాడు మనం ఒకసారి వెదవా అంటే మన వాడు నన్ను వెదవా అన్నాడు, నన్ను వెదవా అన్నాడని మనం దాన్ని 10 సార్లు రిపీట్ చేసుకుంటున్నాం. ఇది ఇది అన్నిటికన్నా ఈజియెస్ట్ వే, ఇది మన ఇబ్బంది పెట్టేందుకు, మనం ఎదుర్కొనేందుకు కూడా ఈజియెస్ట్ వే. అసలు వాడు పట్టించుకోకపోతే నష్టం లేదు కనుక, నిజంగా పట్టించుకోకపోతే మనకు నష్టం లేదా, ఇట్లాంటి వాటిని ముందు ఫిల్టర్ చేసేసుకోవాలి. ఓకే, ఇది ఏది పట్టించుకోకపోతే అలా కాదనుకున్నాం. మీరు అన్నట్టు వాడేదో ఫైల్ దాచేయటము, ఏదో మన గురించి మన పై ఆఫీసర్కి మన ప్రోగ్రెస్కి అడ్డుపడే విధంగా ఏదన్నా ఇది చేయటమో, లేదా నలుగురు ఎదుర్కొంటే మన ఫూల్ చేసి చేద్దామని చూడటమో, ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు ఇది ఇందాక అసలు ఒక ఫిల్టర్ తీసేస్తే ఏది మనం ముందు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఒక గేమ్లోకి దిగుతున్నాం అనమాట. వాడు మనకన్నా మనని బ్లేమ్ చేద్దామని, మనని అడ్డుకుందామని ట్రై చేస్తున్నాడు, మనం అడ్డం కింద ఆడదామని ట్రై చేస్తున్నాం. అప్పుడు మీకు నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, అప్పుడు ఈ స్థాయికి వచ్చిన తర్వాత మన గురించి మనం రెడీగా ఉన్నాం. ఇప్పుడు అవతల వాడి గురించి ఇప్పుడు చూడాలి, అసలు అవతల వాడు మనని ఎందుకు టార్గెట్ చేశాడు, మన నచ్చకపోవటం వల్ల, మనం వాడి సామాజిక వర్గం వాడు కాకపోవటం వల్ల, వాడి ప్రాంతం వాడు కాకపోవటం వల్ల, లేదు అదే ఆడపిల్లల విషయం అయితే మన ఎలాగోలాగా లొంగ తీసుకోవాలనే దీంతోన. సో మీరు ఎంత క్లియర్గా ఎంత ఈజీగా అవతల వాడి కారణం ఎందుకు, వై హీజ్ టార్గెటింగ్ మీ
అనే దాన్ని మీరు పట్టుకుంటే మీకు సొల్యూషన్ వస్తుంది. ఓకే, మీరు మనం లాంగ్ తీసుకుందాం అనుకున్నారు అనుకోండి, సో అప్పుడు మార్గం ఏంటి, మనం వాడిని ఎలా ఎదుర్కోవాలి, రెండు మార్గాలు. ఒకటి ఏంటి, వాడిని డెడ్ హ్యాండెడ్గా పట్టించేవాళ్ళు. లేదు, వాడు చాలా బలమైన స్థితిలో ఉన్నాడు, వాడిని పట్టించుకున్నా వాడికి ఏం అవ్వదు, ఏది తప్ప మనం అలరవటం తప్ప అనుకున్నప్పుడు మనం అక్కడి నుంచి సాధ్యమైన తొందరగా, ఇంక వాడికి ఆ బుద్ధి ఉన్నది, మనం వాడు అక్కడ ఉండి ఏం చేయలేము అనుకున్నప్పుడు మనం సాధ్యమైన తొందరగా ఎస్కేప్ అయిపోవాలి, ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలి అంటే నేను పర్టికులర్గా చెప్తున్నాను, ఇప్పుడు మీకు వీలుండి మీకు ధైర్యం ఉంటే వాడి దుర్మార్గుని పట్టించగలిగితే మంచిదే, కానీ పట్టించడం ఒకసారి ఘర్షణలోకి దిగిన తర్వాత రెండు పక్కల నష్టం ఉంటుంది. వాడిని పట్టిస్తే వాడికి వచ్చే నష్టం కాకుండా దానివల్ల మనకు కూడా కొంత అలరవటం కొంత ఇది ఉంటుంది. లేదు, ఆ రిస్క్లో వాడు మనకన్నా తెలివితేటలకు బిహేవ్ చేసి మనే బిహేవ్ చేసే రకంగా ఉంటుంది. ఎందుకంటే నేరం చేసేవాడు కావాలని ప్లానెడ్గా నేరం చేసేవాడు కొంచెం ఎక్కువ తెలివితేటలతో కొంచెం జాగ్రత్తగానే ఉంటాడు. కనుక అంటే దొంగను పట్టుకోవాలంటే మనం దొంగలాగా ఆలోచించాలి, దొంగకన్నా ఎక్కువ తెలివితేటలతో ఆలోచించాలి కదా. సో మీకు అంత తెలివితేటలు సామర్థ్యం ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఇది ఇది అట్లాగే ఇంకా వేరే కారణాలతో, అలా కాకుండా కేవలం ఈగో ప్రాబ్లమ్స్తో, అంటే ఏంటి, మీరు ఎప్పుడు వాడిని చూసి నవ్వారనో నవ్వలేదనో, నమస్కారం పెట్టారనో పెట్టలేదనో, లేకపోతే వాడికి ఏదో మీ గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళి మీరు అతని గురించి ఎక్కడో కామెంట్ చేశారనో, ఈ కారణాలతో కూడా అవతలాడు మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉండొచ్చు. సో ఇందాక అందుకని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది మనం తెలుసుకుంటే, లేదు వాళ్ళకి అనవసరమైన అపోహలు ఉండొచ్చు, ఏది మీరు కొంచెం ఎదిగిపోతేనో, మీరు సక్సెస్ అయితే వాళ్ళు ఫెయిల్ అవుతారనో, వాళ్ళని కలిపికెళ్ళరనో, వాళ్ళని చిన్నచూపు చూస్తారనో, ఇట్లాంటి అపోహలు ఉండొచ్చు. సో ఇట్లాంటి కేవలం అపోహలు ఉన్న చోట అయితే ఆ అపోహలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేయాలి. అది మీరు మాట్లాడటం ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, అంటే నా వల్ల నీకేం ప్రమాదం లేదు, నా వల్ల నీకేం నష్టం లేదు అని మనం కన్వే చేయగలగాలి. ఓకే, చేస్తే ఏమవుతుందంటే, ఎందుకంటే ఒకటి దగ్గర నుంచి తప్పించుకెళ్ళో ఒకరిని ఇది చేస్తే రేపొద్దురు ఇంకొక చోట కూడా ఇదే సమస్య రావచ్చు. ఖచ్చితంగా అదే రిపీట్ అవ్వచ్చు, ఇదే రిపీట్ అవ్వచ్చు, ఇంకోటి చేయొచ్చు. కనుక అంటే ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే, మన పనిలో మనం మునిగిపోవటం వల్ల, మన పని మనం పవర్ఫుల్గా ఫోర్స్ఫుల్గా డామినేటింగ్గా చేయటం వల్ల పక్కన వాళ్ళకి అమ్మో వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రమాదం వీలుంటే వీడిని ఒక నొక్కు నొక్కుదాం అనే ఫీలింగు వచ్చేలా ఉండొచ్చు. అంటే మన వాళ్ళని అలా వాళ్ళ గురించి మనం ఏమో అలా ఆలోచించాం, కానీ మనం ఒక పవర్ఫుల్గా స్పీడ్గా పనిచేయటం వల్ల, మన స్పీడ్ వలన, మన మాట తీరు వలన, ఇంకో దానివల్ల అవతల వాడికి అబ్బో వీడితో జాగ్రత్తగా ఉండాలి, వీడిని ఒక నొక్కు నొక్కితే బాగుండు అనిపించే ఫీలింగ్ రావచ్చు. సో అట్లాంటప్పుడు మనమే మనం సరి చేసుకోవాలి. సో ఇక్కడ అవతల వాళ్ళు మనం టార్గెట్ చేస్తున్నప్పుడు, అందుకనే వాళ్ళు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఎంతసేపు 100% నెగిటివ్గా ఆలోచించకండి. ఇంకా కొంతమంది దుర్మార్గులు ఇది చేసేవాళ్ళు ఉంటారు, ఏది అమ్మాయిలను టార్గెట్ చేసేవాళ్ళు లేకపోతే ఇంకొకటో. ఎందుకంటే జనరల్గా ఆఫీస్ వాతావరణంలో మాట్లాడితే ఈ రాజకీయ నాయకులు బయట ఎక్కడన్నా టార్గెట్ చేయటాలు అట్లాంటి సంగతి వదిలేస్తే, కచ్చిగట్టి టార్గెట్ చేయటాలు వదిలేస్తే, జనరల్ ఆఫీస్ వాతావరణంలో లేకపోతే ఇళ్లల్లో కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్న వాతావరణం వదిలేస్తే, ఆఫీసులో అనుకోండి మిమ్మల్ని టార్గెట్ చేసి తీసేస్తే మీ బదులు మళ్ళీ ఇంకొకటితోనే పని చేయించుకోవాలి, కొత్త వాడిని తీసుకొచ్చుకోవాలి, కొత్తతో పని చేయించుకోవాలి, అప్పుడు కూడా వాడికి కూడా ఎట్లాంటి సమస్యలు వస్తాయి. మళ్ళీ కొత్తగా వచ్చేవాడు మీలా ఇంకా మీది కన్నా లొంగి ఉండి పనిచేస్తాడనే నమ్మకం లేదుగా కదా. అంచేత ఎంత పర్సెంటో, 50%, 30%, 40% వాడు కూడా మీతో రాజీ పడదామని ట్రై చేస్తుంటాడు, కానీ రాజీ పడేందుకు ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ మీ వేరే ఉంటాయి, వాళ్ళే వేరే ఉంటాయి. కనుక అది తెలుసుకోవాలి ఫస్ట్, అసలు వాడు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు, నేనేం చేస్తే టార్గెట్ చేయకుండా ఉంటాడు. దీన్ని మనం యాక్సెప్ట్ చేయలేని కండిషన్, ఇందాక చెప్పుకున్నట్టు అమ్మాయిల్ని పర్టికులర్గా ఆ కోరిక కోసం లోబరుచుకునేందుకోసమో ఇంకోటి చోటో, లేకపోతే మీరు లంచగొండి కాకపోతే మీకు ఇది సాధారణంగా కొన్ని ఆఫీసుల్లో మీరు లంచగొండి కాకపోతే పై ఆఫీసర్ లంచగొండి అయితే మిమ్మల్ని వాడు ఇన్సెక్యూరిటీతో మిమ్మల్ని టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. బాబు నేను మీకేమీ అడ్డురాను, పరిస్థితి మీరు చేసే పని మీరు చేసుకోండి, నాకేదో సెంటిమెంటల్ కారణంగానో ఇంకో కారణంగానో ఇది ఏంటి, వాడికి ఇన్సెక్యూరిటీ ఏంటి, మీరు లంచగొండి కాదు కనుక మీరు ఎప్పుడు ఆయన పట్టిస్తారో అని ఇన్సెక్యూరిటీ ఉండదు కదా. అందుకని ఏం చేస్తాడు, మిమ్మల్ని టార్గెట్ చేస్తాడు. కానీ మీరు ఎటు పరిస్థితుల్లో మీరు లంచం తీసుకున్నా తీసుకోకపోయినా వాడిని పట్టించరు, మీరు ఉద్యోగంలో వాడికి ద్రోహం చేయరు అనే నమ్మకం మీరు కలిగించగలిగారనుకోండి, అప్పుడు వాడికి వాటా తగ్గదని మీతో ఇంక హ్యాపీగా ఉండొచ్చు. సో కనుక ఈ టార్గెట్ చేయడం అనే దాన్ని ఇందాక అనుకున్నట్టు, ఒకటి నన్నే ఎందుకు టార్గెట్ చేస్తానని మనలో మనం కుమిలిపోయి చేయటం ఒక పూర్తిగా రాంగ్ పద్ధతి. ఓకే, రెండోది ఏంటంటే
దాన్ని ప్రాపర్గా అనలైజ్ చేసి మనం వైల్డ్గా రియాక్ట్ అవ్వకుండా ఎంతవరకు చేసుకోవాలో అట్లా చేసుకుంటూ వెళ్తే చాలా మటుకు పరిష్కరించుకోవచ్చు. లేదు మనం ఇందాక అనుకున్నట్టు కొన్ని సందర్భాల్లో తప్పుకోవాల్సి వస్తే ఆ పరిస్థితి అక్కడి నుంచి మనం ఆర్గనైజేషన్ నుంచో ఆ సిచ్యువేషన్ నుంచో ఆ ఉద్యోగం నుంచో తప్పుకోవాల్సి వస్తే అది ఫైనల్. కానీ అట్లాంటి పరిస్థితులు కేవలం ఒక 10-20% లోపలే ఉంటాయి. కానీ అనుగాని చోట అధికులు మనరాదంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.